सिंहाचलम सिंहाद्रि अप्पण्ण स्वामी देवालय में क्षीराब्धि द्वादशि उत्सव संप्रदायबद्ध आलय अर्चक निर्वहिंचारु। अर्चक स्वामीवारी उत्सव मूर्त इतर देवता मूर्त आस्थान मंडप में अधिष्ठिंपचे विशेष पूजल निर्वहिंचारु। सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगलम श्री 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 वराह लक्ष्मी नृसिंहस्वामीवारी सन्निधान प्रातिवर्षिक उत्सवाल्लो चाला प्राधान्यतनी संतरिंचुतुन्न उत्सवं कैसिक द्वादशि उत्सवं कार्तीक शुद्ध द्वादशि नाडु दीनिकि क्षीराब्धि द्वादशि अनि चिरुकु द्वादशि अनि कैसिक द्वादशि अनि रकरकालैनटुवंटि व्यवहारं उंदि। ఈ ద్వాదశి ఉత్సవం నాడు స్వామి సన్నిధానంలో క్షీరాబ్ధి ద్వాదశి ఆస్థానం ఇక్కడ ప్రత్యేకత. దీని ప్రాముఖ్యం ప్రయోజనం ఏంటంటే వరాహపురాణంలో భూదేవికి వరాహస్వామి చెప్తాడు ఈ కైశికి ద్వాదశి ఉత్సవ మహాత్మ్యం గురించి. ఏమని చెప్తాడంటే భూదేవి అడుగుతుంది, ఏమయ్యా నీ యొక్క స్తోత్రానికి నీ గొప్పతనానికి నీ గానానికి ఉండేటువంటి ప్రాముఖ్యత ఏంటి అని. కలవు సంకీర్తనేనా అని కలియుగంలో యజ్ఞం చేసినా యాగం చేయకపోయినా యజ్ఞం చేయకపోయినా భక్తి ధ్యానం లాంటివి లేకపోయినా కనీసం స్వామిని స్తోత్రం చేస్తే చాలట, గానం చేస్తే స్వామి ఆనందిస్తారట, స్వామి అనుగ్రహం లభిస్తుందిట. ఇది ఈ గానం యొక్క ప్రాముఖ్యతని చెప్పడం కోసమని వరాహస్వామి భూదేవికి చెప్తారట. ఏంటి గానం ప్రాముఖ్యత అంటే, ఒకనొక నాడు సోమశర్మ అని ఒక ఆయన ఉండేవట. ఆ సోమశర్మ పుట్టుకతో జన్మత ద్విజుడు, బ్రాహ్మడు అన్నమాట. ఆయన సూత్రమంత్ర పరిభ్రష్టుడు, జపం చేయకుండా సంధ్యావందనం లేకుండా ఏ రకమైనటువంటి ఇది లేకుండా అన్ని విధాలా అతను పదివేశముడు. అట్లాగా ఆయన విహితమైనటువంటి కర్మాచరణం చేయకపోయినందువలన అతనికి బ్రహ్మరాక్షసత్వం వస్తుంది. ఆ బ్రహ్మరాక్షసిగా ఆయన మారతాడు ఈ జన్మ అయిపోయిన తర్వాత. ఆ బ్రహ్మరాక్షసిగా ఉండి ఒక కీకారణ్యంలో చెట్టు మీద ఉండి వచ్చిన వాళ్ళందరినీ పీకు తింటూ ఉంటాడు ఆయన. అలాగున్నటువంటి ఆయనకి భగవంతుని అనుగ్రహం వలన అయ్యా నాకు ఇది నా ఈ శాప విముక్తం ఎప్పుడు కావాలి అంటే ఆయన చెప్తాడు, ఆ చండాలుడు సోమశర్మ చండాలుడు శ్వపాకుడు అంటాం ఆయన్ని, శ్వపాకుడు చండాలుడు వీళ్ళిద్దరూ. ఈయన ఒక చండాలుడు ప్రతిదినం విష్ణుమూర్తి కోవిలకి వెళ్ళి ఆయన గానం చేయడం, ఆ తంబూరుని పట్టుకొని గానం చేస్తుంటాడు ఆయన. ఆ గానం చేసి రావడం ఆయన ఒక నియమం అన్నమాట. అది చేస్తే కానీ ఆయన అన్నపానాలు ముట్టడు, అంత నియమంగా ఉంటాడు ఆయన. అలాగే ఆయన సంకీర్తనం చేయడానికి ఆలయానికి వెళుతుంటే ఈ తోవలో బ్రహ్మరక్షసి పట్టుకున్నాడు. ఈయన పట్టుకొని ఆపమని నన్ను నేను తినేస్తాను అని అంటే, అలా కాదయ్యా